షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ లేవు రైట్ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది పొంగి పొర్లుతోంది లోతట్టు ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు మొత్తం మూసీ నది వైపు మళ్లించడం తోటి భారీగా మూసీ నదికి వరద ఉధృతి పెరిగింది ఇక మరికొన్ని గంటల్లో భారీ వర్ష సూచన ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక అంబర్పేట్ గోల్నాక మూసీ నది నుండి మరింత సమాచారం మా కలవల అందిస్తారు హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయిందని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది గడిచినటువంటి మూడు రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ప్రధానంగా మనం చూస్తే వాగలు తర్వాత వంకల్లో ఏ విధంగా అయితే ప్రవహిస్తాయో అదే విధంగా బస్తీల్లో కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనం ముసరాంబాగ్ సంబంధించినటువంటి నాలా కావచ్చు అంబర్పేట్ నాలాలు కావచ్చు ఇవన్నీ కూడా పొంగి పొరులుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం ఇప్పటికే హుసేన్ సాగర్ అంతా కూడా ఐదు వందల క్యూసెక్కలకు చేరుకుంది నీటి మట్టం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు దీంతో మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని అన్ని నాళాలు కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరికొన్ని గంటల్లోనే భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ కావచ్చు పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం అంబర్పేట్ కావచ్చు ముసరాంబాగు నాళాలు కావచ్చు విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది గతంతో పోలిస్తే పూర్తిగా భారీ స్థాయిలోనే ఈ వరద నీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రోజు కురిసేటువంటి వర్షానికి మనం పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో వాహనాలు రాకపోకలు కూడా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఒక రెండు గంటలు వర్షం పడితే చాలు మనం చూసినటువంటి ఫ్లైఓవర్ పైన కూడా వాటర్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోయేటువంటి అవకాశం అయితే కనబడుతుంది దానికి అనుగుణంగానే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంజీబీఎస్ కావచ్చు తర్వాత గంజు ముసరాంబాగ్ ఏరియాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి సందర్భం ఉంది దీంతో ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నటువంటి ఓ నాలా ఏదైతే ఉందో ఈ నాలా కూడా పూర్తిగా పొంగి పొరులుతుంది భారీ స్థాయిలోనే వాటర్ కూడా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా పూర్తిగా నాలాల ద్వారా కావచ్చు తర్వాత మనం చూసినటువంటి ఇలాంటి కాలువల ద్వారానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే మొత్తం లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఈ మూసీ నది వైపు కూడా మ దారి మళ్లించడం జరిగింది దీంతో మూసీ నది పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది మరికొన్ని గంటల్లో రెండు మూడు గంటల్లోనే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ వీటికి వర్ష సూచన ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుంది నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎఫెక్టెడ్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏడు నుంచి ఎనిమిది జిల్లాల్లో పూర్తిగా భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం కురిసిందంటే చాలు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా మారుతాయి ఏరియాలు మొత్తం కూడా మునిగిపోతాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిపోతాయి ఎందుకంటే ఒక నదిలాగా ప్రవహిస్తున్నటువంటి సందర్భాలు మనం గతంలో చాలా సార్లు చూసాం మూసీ నది ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది ఒకసారి మీకు విజువల్స్ లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నిన్నటి నుంచి కూడా భారీ స్థాయిలోనే నీటి మట్టం కూడా పెరిగింది సాగర్ సాగర్లో మరోవైపు నాళాలు కావచ్చు మరోవైపు లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఈ మసి ఈ మూసీ నది నుండే వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది రాబోయేటువంటి కొన్ని గంటల్లోనే భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా పోలీసులు సూచనలు చేస్తున్నారు మరోవైపు స్కూల్స్ కూడా సెలవులు ఇవ్వడం జరిగింది మరోవైపు ఇప్పటికే ఐటీ సెక్టార్కు సంబంధించినటువంటి కంపెనీలకు ప్రైవేట్ కంపెనీలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి రెండు రోజుల భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగేలా చూడాలంటూ కూడా ఐటీ కంపెనీలు కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మరి చూడాలి ఈ రెండు రోజుల వర్షాలకు ఏ విధంగా ప్రభుత్వం ఉంటుంది హైదరాబాద్ ఇంకా ఎంత అతలాకుతలంగా మారేటువంటి అవకాశం ఉందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది వీడియో జర్నలిస్ట్ సాహిత్యంతో ప్రవీణ్ కలవల ఏబేన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్